స్త్రీలలో వచ్చే వివిధ రకాల క్యాన్సర్ వ్యాధులకు రోబోటిక్ సర్జరీ విజయవంతంగా నయం చేస్తుందని పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ బుర్రా నరసయ్య చెప్పారు. నగరంలో ఈ తరహా చికిత్సను యశ్వంత్ ఆసుపత్రిలో అందుబాటులో ఉందన్నారు. ఇక అధునాతన చికిత్సకు సంబంధించిన అవగాహన కార్యక్రమం హోటల్ మారియట్ లో జరిగింది. ఇందులో స్త్రీలకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ పద్ధతులను డాక్టర్లు వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సల నుంచి కూడా తెలుసుకున్నారు. ఇక ప్రస్తుత ఆధునిక యుగంలో క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదన్నారు. రోబోటిక్ సర్జరీ అంటే కేవలం వెస్టర్న్ కంట్రీస్ లో, అభివృద్ధి చెందిన దేశాల్లో అక్కడే సాధ్యపడుతుందని ఒక అపోహ ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటే ఇదివరకు ఒక గ్రామీణ ప్రాంతంలో ప్రైమరీ సర్జరీ పనిచేసినప్పుడు ఇండియా ఈజ్ బెస్ట్ ప్లేస్ ఫర్ డూ దాట్ టు రోబోటిక్ సర్జరీ. ఎందుకంటే మనం ఈరోజు అత్యల్ప ఫెసిలిటీతో కూడా రూరల్ సెట్టింగ్స్ లో మంచి ఫలితాలు కలుగుతారు. అట్ ద సేమ్ టైం ప్రపంచంలో ఇక్కడ అత్యున్నతమైనటువంటి దేశాల్లో వెస్టర్న్ కంట్రీస్ లో వెసులుబాటు అందుబాటులో ఉన్నటువంటి రోబోటిక్ సర్జరీ కూడా ఈరోజు హైదరాబాద్ లో చేయడం అనేది జరుగుతుందంటే, అంత ఖర్చు పెట్టి ఆ ఎక్విప్మెంట్ తెప్పించినటువంటి ధైర్యంతో ఇన్వెస్ట్ చేసినటువంటి జిఎస్